పొట్టేలు పోరు కోడి పుంజుచోరు అనికనగా ఒక ఊరిలో ఓ రైతు ఉండేవాడు. ఆ రైతు దగ్గర ఒక పొట్టేలు ఒక కోడి పుంజు ఉండేవి. వాటిని రైతు ఎంతో జాగృతగా పెంచుతూ ఉండేవాడు. అవి బాగా తింటూ చాలా బలిష్టంగా తయారయ్యాయి. ఒక రోజు కొన్ని పొట్టేలు పిల్లల్ని మరికొన్ని కోడి పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చాడు రైతు. అవి అరుస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే కోడి పుంజు పొట్టేలుతో, ఇక నీ పని అయిపోయింది పో, రేపో మా పోనిన్న జాతరలో బలిస్తారు అని అంది. దానికి పొట్టేలు, హోస్పిచ్చిదానా, ఇంటికి బంధువులు ఎక్కువగా వచ్చినప్పుడే నా అవసరం ఉంటుంది. రేపు ఈ ఇంటి అల్లుడు రాబోతున్నాడు, నాకు ఇప్పుడే తెలిసింది, ఇక నీ కూత కట్టు అని అంది. అప్పుడు కోడి పుంజు దిగాలుగా అలాగా అని అంది. అప్పుడు పొట్టేలు, అంతే మరి, ఇద్దరు ముగ్గురు వస్తే నీతోనే పని, నా అవసరం ఇప్పుడప్పుడే ఉండటలే అని అంది. అప్పుడు కోడి పుంజు పొట్టేలుతో, మరి నాకు తప్పించుకునే మార్గం చెప్పవు అని అడిగింది. అప్పుడు పొట్టేలు, ఏమీ లేదు, రేపు నువ్వు చచ్చిపడినట్లుగా కళ్ళు తేలేయి, ఏదో తెగులు వచ్చిందని నిన్ను పోయకుండా నీ నోట్లో మందు పోస్తారు అని చెప్పింది. ఆ మరుసటి రోజు రైతు దాన్ని పట్టుకోగానే అనుకున్నట్లుగానే కోడి పుంజు కళ్ళు తేలేసింది. అది చూసి రైతు, అయ్యో దీనికి తెగులు వచ్చినట్లుంది, నిన్ను కొయ్యకూడదు అని అనుకుని బజారుకు వెళ్లి మరో కోడిని తీసుకుని వచ్చాడు. ఇదంతా చూసి కోడి పుంజు, అమ్మయ్యా గండం నడిచింది అని ఊపిరి పీల్చుకుంది. ఆ ఏడు పంట బాగా పండడంతో జాతర చేయాలి అనుకున్నాడు రైతు. జాతరకు పొట్టేలను బలి ఇవ్వాలని అందరికీ భోజనాలు పెట్టించాలని తలచాడు. అది గమనించింది కోడి పుంజు. అప్పుడు కోడి పుంజు పొట్టేల దగ్గరకు వెళ్లి, మన రైతు జాతర చేయాలని చూస్తున్నాడు, ఇక నీ అరుపు ఉండదే, రోజు అరుస్తూ తెగ పోడు పెడుతున్నావు అని అంది. అప్పుడు పొట్టేలు, నీ జోరు కూడా తగ్గుతుందిలే, ఒకేసారి నా పోరు నీ జోరు ముగుస్తుంది అని అంది. జాతరకు ముహూర్తం నిర్ణయించిన రైతు పొట్టేలు కోడి పుంజు రెండింటినీ బంధువులతో కలిసి తీసుకుని వెళ్తున్నాడు. పొట్టేలు మెడకు దండ వేసి బొట్టు పెట్టారు, తాడు కట్టి తీసుకుని వెళ్తున్నారు. వారిలో ఒకడు కోడి పుంజును చక్కగా చంకలో పెట్టుకుని తీసుకుని వెళ్తున్నాడు. పాపం ఆ రెండింటిలోనూ బాధ. ఇంకా కొన్ని గంటల్లో మన పని సమాప్తం అని అనుకుని విచారిస్తూ ఉన్నాయి. ఇంతలో కోడి పుంజుకు ఒక మంచి ఆలోచన వచ్చి పొట్టేలుతో మెల్లిగా ఇలా అంది, నేను అదని చూసి నన్ను పట్టుకున్న వ్యక్తిని ముక్కుతో గట్టిగా పొడుస్తా, ఆ దెబ్బకు వాడు నన్ను వదులుతాడు, వెంటనే నిన్ను తీసుకుపోతున్న వ్యక్తి పైకి ఎక్కి ముక్కుతో పొడుస్తా, ఆ దెబ్బకు నీ తాడు వదులుతాడు, నువ్వు ఆలస్యం చేయక రయ్యమని పరిగెత్తు, నేను వెంటనే ఎగిరి నీ మీద కూర్చుంటాను అని అంది. పొట్టేలు సరే అన్నట్లుగా తలాడించింది. సమయం చూసి చటుక్కున బలంగా పొడిచింది కోడి పుంజు. ఆ దెబ్బకి అబ్బా అంటూ దాన్ని వదిలేశాడు ఆ వ్యక్తి. వెంటనే ఆలస్యం చేయక పొట్టేలును తీసుకువెళ్తున్న వ్యక్తి భుజం పైన గట్టిగా పొడిచింది. వాడు కూడా కుయ్యో మర్రో అనుకుంటూ తాడు వదిలేశాడు. వెంటనే కోడి పుంజు పొట్టేలుపై ఎక్కి కూర్చుంది. అవి రెండు దూరంగా వెళ్లి తమ ప్రాణాలను కాపాడుకుని ఎంతో సంతోషంగా ఉన్నాయి. బుజ్జిమేక, బంగారు గుడ్డు, అల్లరి కాకి. ఒకానొకసారి అడవిలో బుజ్జిమేక పిల్ల ఒకటి ఆనందంగా గంతులు వేస్తూ ఆడుకుంటోంది. ఉన్నట్టుండి ఒక బంగారు గుడ్డు ఎగురుకుంటూ వచ్చి మేకపిల్లను ఢీకొట్టింది. దాంతో మేకపిల్ల ఎగిరి కాస్త దూరంలో పడింది. తనను ఢీకొట్టిన ఆ గుడ్డును చూస్తూనే అది కంగారు పడింది. అరే, ఇదేదో వింత గుడ్డులా ఉంది, ఇటువంటి బంగారు గుడ్డును నేను ఇంతవరకు చూడనేలేదు, ఏంటిది, ఇక్కడకు ఎలా వచ్చింది అని కొంతసేపు ఆలోచనలో పడింది. అయినా ఈ గుడ్డుతో నాకేం పని ఉంది, నా పని నేను చూసుకుంటాను అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే బుజ్జిమేక ఎక్కడికి వెళ్తే బంగారు గుడ్డు కూడా దాని వెనుకే ఎగురుకుంటూ వస్తోంది. అది చూసి మేక ఆగిపోయింది, అంతే గుడ్డు కూడా ఆగిపోయింది. మేకపిల్ల ఎటువైపు వెళుతుంటే
గుడ్డు కూడా అటువైపే ఎగురుకుంటూ వస్తుంది. దాంతో బుజ్జి మేకకు భయం వేసింది. ఆగు, నీవు నా వెనకే ఎందుకొస్తున్నావు? ఏంటి పని? ఒకవేళ నీవు నన్ను భయపెట్టాలని చూస్తున్నావేమో. నేను ఎవరికీ భయపడను, నాకసలు భయమే లేదు అంది ధైర్యం తెచ్చుకుని. నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను, అందుకే నీ వెనుక వస్తున్నాను అందా బంగారు గుడ్డు. ఓహో, అదా సంగతి. నీతో స్నేహం చేయాలంటే నీ గురించి నాకు తెలియాలిగా. నేను చెడ్డదాన్ని కాదు, మంచిదాన్నే. నా కారణంగా నీకు ఎలాంటి హాని జరగదు. నన్ను నమ్ము, నీతో స్నేహానికి అంగీకరించు మిత్రమా అంటూ బ్రతిమలాడింది గుడ్డు. సరే, నాకు ఇంతకు ముందే కాకితో స్నేహం ఉంది, నీతో కూడా స్నేహం చేస్తాలే అంది బుజ్జిమేక. దాంతో బంగారు గుడ్డు ఆనందంతో ఎగిరెగిరి గంతులు వేసింది. మేక గుడ్డు సరదాగా ఆడుకోసాగాయి. మరోవైపు తన గుడ్డు కనిపించకపోవడంతో డైనోసార్ కోపంగా అరుచుకుంటూ అడవంతా తిరుగుతూ వెతుకుతోంది. అలా వెతుకుతున్న దానికి చెట్టు కొమ్మ మీద ఉన్న అల్లరి కాకి కనిపించింది. ఓ కాకి, నీవు ఎక్కడైనా బంగారు గుడ్డును చూసావా అని కంగారుగా అడిగింది. లేదు లేదు, నేను అలాంటిదేం చూడలేదు అంది కాకి డైనోసార్ని చూసి భయపడుతూ. నా గుడ్డు ఒకటి కనిపించడం లేదు, అంతా వెతుకుతున్నాను. ఏమైందో, ఎక్కడ ఉందో? నీకు బంగారు గుడ్డు కనిపిస్తే వెంటనే వచ్చి నాకు చెప్పు. సరే సరే అని అక్కడి నుండి తన స్నేహితుడు బుజ్జిమేక దగ్గరకు ఎగురుకుంటూ వెళ్లిపోయింది కాకి. అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ అది బుజ్జిమేక దగ్గరకు వచ్చింది. బుజ్జిమేక బంగారు గుడ్డు ఆడుకోవడం చూసింది. అది చూస్తూనే కాకి చాలా భయం పట్టుకుంది. అరే మిత్రమా, ఆగు ఆగు, దానితో ఆటలు వద్దు. అది మామూలు గుడ్డు కాదు, డైనోసార్ గుడ్డు. దాని తల్లి వెతుకుతూ అడవంతా తిరుగుతోంది. గుడ్డును నువ్వు తెచ్చావని తెలిస్తే నిన్ను బ్రతకనివ్వదు అంది కంగారుగా. అరే, ఆ గుడ్డును నేనెందుకు తీసుకొస్తాను? అదే నా వెంటపడి వచ్చింది అని జరిగింది చెప్పే ప్రయత్నం చేస్తుండగా డైనోసార్ వెతుకుతూ అక్కడికి వచ్చింది. మేకపిల్లే దానిని ఎత్తుకొచ్చిందని దానిపై కోపంగా దాడి చేసింది. ఎంత ధైర్యమే నీకు, నా గుడ్డుని ఎత్తుకొస్తావా? నిన్ను వదలను. ఏ కాకి, ఇందులో నీకు భాగం ఉందా అంటూ అరిచింది. అప్పుడే గుడ్డు చిన్న చిన్నగా పగలడం మొదలై బంగారు రంగులో ఉన్న పిల్ల డైనోసార్ బయటకు వచ్చింది. బుజ్జిమేక అమాయకురాలు, దానినేం చేయవద్దు. ఇక్కడకు నేనే వచ్చాను. నా కారణంగా దానికి ఎలాంటి హాని జరగదని మాట కూడా ఇచ్చాను, వదిలిపెట్టు అంది డైనోసార్ పిల్ల. దాంతో డైనోసార్ శాంతించి మేకను వదిలిపెట్టింది. కాకి మేకలు హమయ్య ప్రాణాలు దక్కాయని అనుకున్నాయి. ఇక నుంచి నీవు వద్దు, నీ స్నేహం వద్దు అంది బాధగా మేకపిల్ల. అయినా పిల్ల డైనోసార్ వదలలేదు. మేక కాకీల స్నేహం గురించి గొప్పగా చెప్పింది. వాటిని తనతో స్నేహానికి ఒప్పించమని తల్లిపై కోప్పడింది. క్షమించండి, మీరే నా గుడ్డును దొంగిలించారని ఆవేశంలో అలా ప్రవర్తించాను. కానీ మీ స్నేహం గురించి తెలిసాక మీలాంటి వారితో స్నేహం చేస్తే నా బంగారు తల్లికి మంచి బుద్ధులే వస్తాయని అర్థమైంది అని వాటిని బ్రతిమలాడింది. డైనోసార్ అంతలా బ్రతిమాలేసరికి అవి కాదనలేకపోయాయి. పిల్ల డైనోసార్తో స్నేహానికి అంగీకరించాయి. తర్వాత బుజ్జిమేక, బంగారు డైనోసార్, అల్లరి కాకి సరదాగా ఆడుకోసాగాయి. అందుకే అంటారు, మంచివారితో స్నేహం చేస్తే ఎప్పుడూ మంచే జరుగుతుందని. కోతి మంచి మనసు. అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది. అది చాలా మంచిది. ఒకరోజు అది కడుపు నిండా తియ్యటి మామిడి పండ్లు తిని ఆ చెట్టు మీదే పడుకుంది. కాసేపటికి ఆ అడవికి రాజైన సింహం రావడం గమనించిన కోతి చటుక్కున లేచి కూర్చొని రెండు చేతులెత్తి రాజుకు నమస్కరించింది. తరువాత వెంటనే కిందకు దిగి వచ్చి, మృగరాజా, అంతా క్షేమమే కదా,
మీరిలా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక్క క్షణం ఆగండి మృగరాజా అంటూ పరుగున చెట్టెక్కింది. తీయటి మామిడి పండ్లు కోసి మృగరాజా మామిడి పండ్లు స్వీకరించండి అని అంది. అప్పుడు మృగరాజు ఆకలిగా లేదు మరోసారి వచ్చినప్పుడు తింటానులే అంటూ ముందుకు కదిలింది. మరికొద్దిసేపటికి అటుగా ఎలుగుబంటి రావడం గమనించింది కోతి. అంతే చెట్టు మీద నుంచి లేచి కూర్చొని మిత్రమా అంతా క్షేమమే కదా ఎక్కడికి నీ ప్రయాణం అంటూ పలకరించింది. అప్పుడు ఎలుగు అక్క అడవిలో మా చెల్లి దగ్గరికి వెళ్తున్నా మిత్రమా అని అంది. అవునా అయితే ఒక నిమిషం ఉండు ఇలా ఉత్తి చేతులతో వెళ్తావా ఇదిగో ఈ మామిడి పళ్ళు తీసుకెళ్ళు అని ఒక బుట్ట నిండా మామిడి పళ్ళు పట్టుకొని వచ్చింది కోతి. ఇప్పుడు ఇవన్నీ ఎవరు మోసుకుపోవాలి అయినా దొరకని అక్కడ పళ్ళు కాదు కదా అంది ఎలుగు. సరే ఇష్టం అని మామిడి పళ్ళను చెట్టు దొరలో దాచింది కోతి. తరువాత చెట్టెక్కి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. కొద్దిసేపటికి కింద ఏదో శబ్దం కావడంతో మెలకు వచ్చింది. ఆ చెట్టు కిందే ఒక కుందేలు బాతు కోడి మామిడి చెట్టు పళ్ళకు రాళ్ళు రువ్వుతూ కనిపించాయి. కోతి కోపంగా ఛల్ నడవండి అని గట్టిగా అరిచింది. అప్పుడు అవి అన్నా ఆకలిగా ఉంది మాకు తలక పండు కింద పడేవా అని కోరాయి. పండు లేదు గిండు లేదు ఇక్కడి నుంచి వెళ్ళండి అని తరిమింది కోతి. పాపం అవి ఆకలితోనే అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. పక్కనే ఉన్న కొలల్లో నీళ్లు తాగి కాస్త కడుపు నింపుకున్నాయి. అప్పుడు ఆ చెట్టుపైనే ఉన్న కోతికి అవి అలా నీళ్లు తాగడం ఆకలికి అలమటించిపోవడం చూసి బాగా జాలేసింది. అయ్యో అనవసరంగా తిట్టాను అని అనుకుంది. వెంటనే మృగరాజు ఎలుగు బంటి కోసం కోసిన పళ్ళబుట్టను చెట్టు తెరల్లో నుంచి బయటకు తీసింది. తరువాత కుందేలు బాతు కోడిని పిలిచి ఇదిగోండి ఈ పండ్లు తిని మీ ఆకలి తీర్చుకోండి అని చెప్పింది. పాపం అవి ఆకలితో ఉన్నాయేమో ఆవగా కడుపు నిండా తిన్నాయి. ఆ తరువాత కోతికి కృతజ్ఞతలు తెలిపాయి. అన్నదాత సుఖీభవ అని దీవించి కదిలాయి. అప్పుడు కోతికి మనసు ఎంతో హాయిగా అనిపించింది. అప్పుడు మనసులో కోతి మనకన్నా గొప్ప వాళ్ళకి సాయం చేస్తే కలిగే ఆనందం కంటే ఈ ఆకలితో ఉన్న వాళ్ళని ఆదరించినప్పుడు కలిగే హృదయానందం చాలా గొప్పది అని అనుకుంది. ఆ విధంగా కోతి తన మంచి మనసును చాటుకుంది.